స్టార్ హీరోల వారసులు, తాతలు తండ్రులు సినిమా పాటలు రిమేక్ రిమిక్స్ చేయడం సాధారణమే. చిరంజీవి కొడుకు రామ్ చరణ్ కు కూడా తన తండ్రి నటించిన ఓ మూవీ రిమేక్ చేయాలని ఆశగా ఉందట. కానీ చిరంజీవి కోరిక మాత్రం వేరే చిత్రం చేయాలని ఆశపడుతున్నారు. ఆ కథ ఏమిటో చూద్దాం. కేవలం స్టార్ హీరో కొడుకు అయినంత మాత్రాన స్టార్ అయిపోతాము అనుకుంటే పొరపాటే. దానికి టాలెంట్ తో పాటు కృషి, పట్టుదల, క్రమశిక్షణ ఉండాలి. పరిశ్రమలో చాలా మంది స్టార్ కిడ్స్ అడుగు పెట్టారు, సక్సెస్ అయింది కొందరే. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ స్టార్స్ అందరూ నెపో కిడ్స్ కావడం కొసమెరు. వారిలో రామ్ చరణ్ ఒకరు. నటన డాన్స్ లో శిక్షణ తీసుకున్న రామ్ చరణ్ 2007 సిల్వర్ స్క్రీన్ పరిచయం అయ్యాడు. ఆయన డెబ్యూ మూవీ చిరుత. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చిరుత చిత్రాన్ని తెరకెక్కించాడు. ఫస్ట్ మూవీతోనే రామ్ చరణ్ కట్టుకున్నారు. డాన్స్ లు, మాస్ మేనరిజమ్స్ తో ప్రేక్షకుల మనసులు దోచుకున్నాడు. రామ్ చరణ్ రెండో చిత్రం మగధీర ఇండస్ట్రీ హిట్. దర్శకుడు రాజమౌళి తెరకెక్కిన మగధీర రామ్ చరణ్ కు స్టార్డమ్ తెచ్చిపెట్టడమే కాదు, అటు రాజమౌళికి కూడా స్టార్డమ్ తెచ్చిపెట్టింది. టాలీవుడ్ ఆల్ టైమ్ టాప్ గ్రాసర్ గా నిలిచింది. ఇప్పటికే చాలా ఏరియాల్లో మగధీర నెంబర్ 1 గా ఉంది. రంగస్థల మూవీలో రామ్ చరణ్ నటనను ప్రేక్షకులు పెద అయ్యారు. విమర్శించిన వాళ్ళ నోళ్లకు తాళం వేశాడు కూడా. అయితే రామ్ చరణ్ అంటే చిరంజీవి గారికి చాలా ఇష్టం. మొదట్లో కథల దర్శకుల ఎంపికలో చిరంజీవి గారి పాత్ర చాలా ముఖ్యంగా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు, సొంతంగా రామ్ చరణ్ గారే డిసిషన్ తీసుకుంటున్నారు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న రామ్ చరణ్ RRR మూవీతో గ్లోబల్ స్టార్ అయ్యాడు. అనేక అంతర్జాతీయ గౌరవాలు కూడా అందుకున్నాడు. కథలో రామ్ చరణ్ చిరంజీవులను మెగా డాక్టర్ నిహారిక ఇంటర్వ్యూ చేసింది. రాపిడ్ ఫైర్ రౌండ్ లో ఓ ఆసక్తికరమైన పరిమాణం చోటు చేసుకుంది. రామ్ చరణ్ గారిని నిహారిక డాడీ నటించిన చిత్రాల్లో ఏ మూవీ రిమేక్ చేయాలని అనుకుంటున్నావు అని అడిగింది. రామ్ చరణ్ టక్కున గ్యాంగ్ లీడర్ అని చెప్పేశారు. పక్కనే ఉన్న చిరంజీవి మాత్రం జగదేవ్ వీరుడు అతిలోక్ సుందరి చేస్తే చూడాలని ఉందని అన్నారు. హీరోయిన్ ఎవరు డాడీ అని నిహారిక అడిగింది. దానికి ఇంకెవరు, శ్రీదేవి కూతురు జాన్వి అయితే బాగుంటుందని చిరంజీవి గారు అన్నారు. పక్కనే ఉన్న వివి వినాయక్ చరణ్ నిహారిక గట్టిగా నవ్వారు. ఆయన ఆన్సర్ ని ఎంజాయ్ చేశారు కూడా. చిరంజీవి కెరీర్ లో జగదగిరుడు, అదిలోక్ సుందరి, గ్యాంగ్ లీడర్ రెండు అతిపెద్ద బ్లాక్ బాస్టర్స్. రామ్ చరణ్ కి గ్యాంగ్ లీడర్ చేయాలని ఉండగా చిరంజీవికి మాత్రం జగదగిరుడు, అదిలోక సుందరి చిత్రం రిమేక్ చేయాలని ఆశపడ్డారు. మరి భవిష్యత్తులో ఒక్కటైనా కార్యరూపం దాల్చుతుందో లేదో చూడాలి.